వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏ అధికారం లేకున్నా మాస్టర్ ప్లాన్ రద్దు అంటూ రైతులను మభ్యపెడుతున్న మాజీ మంత్రి కేటీఆర్ ఎన్నికల వేళ మాస్టర్ ప్లాన్ రద్దు విషయంలో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది మాస్టర్ ప్లాన్ రద్దు విషయంలో మున్సిపల్ అధికారులు కలెక్టర్ గారు కేటీఆర్ గారు ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తున్నారు మాస్టర్ ప్లాన్ రద్దైన తర్వాత 100 ఫీట్ల రోడ్లు ఆన్లైన్ లో ఎలా అప్రూవల్ అయ్యిందో కమిషనర్ చెప్పాలన్నారు ఎందుకు రోడ్లు పోని రోడ్లు రావాలా అర్బన్ ఏరియా పెరగాల మరి ఉన్న రోడ్లు ఎందుకు తగ్గించారు ఏ ఒక్కదానికైనా సమస్య సమాధానం చెప్పాలి కదా మరి ఉన్న రోడ్లు కూడా తగ్గేలేదు అంటే ఉన్న రోడ్లు తగ్గించిందేమో తగ్గిపోతుంది ప్రజలున్న దగ్గర ప్రజలు లేని దగ్గర 100 ఫీట్ల రోడ్లు అవసరం ఉంది అంటే మీకు అవసరం ఉన్న దగ్గర 100 ఫీట్లు ప్రజలకు అవసరం ఉన్న దగ్గర 40 ఫీట్లు ఇది ప్రభుత్వం అన్నా ఇవ్వాలని ఇట్లుంటే రేపెట్టు రేపుల్లి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కామారెడ్డి అని చెప్పి ఆయన అదొక లెటర్ పెట్టాడు దీనికి సార్ పెద్ద శాంతాడంతా సమాధానం ఏమని ఇచ్చిండు అంటే ఇదే అన్నాడు దీన్ని నమ్మమంటారా దీన్ని నమ్మమంటారా ప్రజలు అర్థం చేసుకోవాలి కేటీఆర్ని ఎట్లా నమ్ముతారని తర్వాత విషయం అధికారులతో చెప్పి లేదంటావు సప్పటిదాకా తప్పు జరిగిందని మూసుకొని కూర్చోండి అంతేగాని ప్రజలను మభ్యపెట్టదు ఇప్పటికి కూడా నేను రైతు సోదరులు అందరికీ చెప్తున్నా విలేన గ్రామ రైతు సోదరులకు అన్న నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగది అది జరగనియ్యా కేసీఆర్ కామారెడ్డిలో గెలిచిన పుసుక్కున్న ప్రభుత్వం వచ్చినా అది కలనే కానీ వచ్చినా నేను ఒక వ్యక్తిగానే మీకు అన్నాడు సపోర్ట్ చేసినా ఇప్పుడు కూడా వ్యక్తిగానే చెప్తున్నా నేను ఎట్టి పరిస్థితుల్లో వదలా అని చెప్తున్నా రైతుకు నష్టమై వ్యాపారస్తులకు లాభమే ఈ కార్యక్రమం ముందడికి పోదు ఒకవేళ ఎట్లా పోదో చూస్తా అని చెప్పి పోటీకి వచ్చినావు కదా కేసీఆర్ ఇవాళ కేటీఆర్ గారు అందరు ఇక్కడనే ఉంటారు కదా కేసీఆర్ గారు పోటీకి వచ్చారు కదా మరి ప్రతి ఉద్యమం కామారెడ్డిలోనే నడుస్తున్నది అని సంగతి చూద్దామని వచ్చినట్టున్నారు అవతలి యువతలు అందరినీ చదురుతున్నట్టున్నారు 190 మందిని మీరు చదివిన నేను మిమ్మల్ని మడత పెట్టి జేబులో పెట్టి అంటే అవతలు నూకేసే కార్యక్రమం వస్తుంది చెత్తపుటలు పడేస్తున్నాయి మిమ్మల్ని ప్రజలందరికీ చెప్తున్నా నేను ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతుంటే ఊరుకునే ప్రసక్తే లేదు అది కేసీఆర్ గెలవని కేసీఆర్ ప్రభుత్వం రాని కామారెడ్డిలో మాత్రం మీ చేసే అన్యాయాలకు అక్రమాలకు 100% నేను నిలబడతా నేను ఉంటా కూడా వ్యక్తిగా నా బలం అది కానీ నేను ఎమ్మెల్యే అయితే ఇది చేస్తా నేను గెలిస్తా ఇది చేస్తా అని నా నోటితో ఇప్పటివరకు చెప్పలేదు ఇక ముందు కూడా చెప్ప నేను వ్యక్తిగా ఏం చేస్తానో చెప్తున్నా నువ్వేం మాట ఇచ్చినావో యాదుంచుకో అది తప్ప ఒప్ప యాదుంచుకో కేసు చేస్తే కలెక్టర్కు లోకాయుక్త నోటీసులు పంపింది కలెక్టర్ను మున్సిపల్ కమిషనర్ను పార్టీ చేసి లోకాయుక్తలు వేస్తుంది లోకాయుక్త నుంచి లోకాయుక్త రిజిస్టార్ గారు డైరెక్టర్ వాళ్లకు కంప్లైంట్ నెంబర్ ఇది మీరు ఇది పంపియండి ఏమిటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నారు కంప్లైంట్ నెంబర్ 79/2023 79/2023 ఇది కంప్లైంట్ నెంబర్ దీన్ని 13/4/2023 నాడు నేను లోకాయుక్తల చేసి పంపించిన పంపిస్తే దీనికి సమాధానము మా గౌరవ కలెక్టర్ గారు సంబంధించిన భూములకు సంబంధించి రైతులకు నష్టం చేస్తూ నాయకులకు లాభం చేయాలని మీ తప్పుడు పనిని ఎండగట్టుతా కామారెడ్డిలో ఒక్క ఇంచు కూడా ఆగే నిలబడితే ఆపలేవు ఒక్క నిమిషం కూడా ఒక్క ఇంచు కూడా ముందడుకోరు పోనీయా యావత్తు రాష్ట్రాన్ని యావత్తు తెలంగాణ సాధించేటప్పుడు ప్రాణాలు కోల్పోయిన బలిదానాలు చేసినటువంటి వ్యక్తులను కవులను మేధావులను అందరినీ కళాకారులను అందరినీ పిచ్చోళ్ళని చేసినట్టు కామారెడ్డిలో కూడా పిచ్చోళ్ళని చేస్తాను ఆశ్చర్యమో కానీ అది జరగది ప్రకృతి కూడా సమాధానం ప్రజలతో కానప్పుడు ప్రకృతితో సమాధానం చెప్పబడుతుందని ఇంతకుముందే చెప్పిన నేను ఒకసారి కేసీఆర్ గారు ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా మీకు ప్రకృతి కూడా సమాధానం చెప్తుంది రోజుకింత కాళేశ్వరం మీద అది అర్థమవుతుండొచ్చు ఇంకా ఎలక్షన్కి వచ్చేసరికి ఏ పరిస్థితులు ఉంటుందో దానికి వీపడ్డం పెడతారా కాలడ్డం పెడతారా పోయి టీఆర్ఎస్ కార్యకర్తలు చెయ్యడ్డం పెట్టి ఆపుతారా డ్యామ్ని చూడండి మీరు చేసినటువంటి అవకతవకలు ఎంత పూర్తుందో మీకు అర్థమవుతుంది కాబట్టి కామారెడ్డి పట్టణ ప్రజలకు రైతులకు నేను చెప్తున్నా ఎట్టి పరిస్థితులలో జరగదన మీ భూములు పోవడానికి వీల్లేదు ఏదున్నా పబ్లిక్ నోటిఫికేషన్ కావాలా ప్రజల మధ్యన నడవాలా ప్రజలందరూ ఒప్పుకోవాలా అప్పుడే అది జరగాల కానీ యాక్ట్ ఉంది రూల్ ఉంది జీవో తీసినాం మేము బలవంతంగానైనా భూమి అక్వైర్ చేస్తామని గట్టి అనుకుంటున్నారేమో కానీ అది జరిగే పరిస్థితి ఉండదు అందరూ మల్లన సాగర్ రైతులు కాదు అందరూ కొండపోచమ్మ సాగర్ రైతులు కాదు ఈ కామారెడ్డి రైతులు అయితే చేస్తారు లేకుంటే సంపేజలు పెడతారు అనుకున్నంత ఈజీగా ఉండదు తప్పుడు మాటలు చెప్పొద్దని చెప్తున్నాను జై జై భారత్.